వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి పాదయాత్రకు సిద్ధమైన రాహుల్ గాంధీ, మణిపూర్ నుంచి భారత్ జోడో యాత్ర. రేపు రాష్ట్రానికి రానున్న అమిత్ షా పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం. ఆరు గ్యారెంటీలపై మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్. అభయహస్తం దరఖాస్తుల విడుదల. కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 40% పైగా పోలింగ్. దుబాయ్కి పారిపోయిన సోహెల్, లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఇవాళ శబరిమల ఆలయం మూసివేత, తిరిగి డిసెంబర్ 30న తెరుచుకోనున్న ఆలయం. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. తాజాగా ఆయన మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్ల మేర దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించినట్లు స్పష్టం చేశారు. మణిపూర్ నుంచి మొదలయ్యే ఈ న్యాయయాత్ర నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరుగుతుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర చేపడుతున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. మధ్య మధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర దాదాపు 5 నెలల పాటు 4,500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కాశ్మీర్లోని లాలాచౌక్లో జాతీయ జెండా ఎగరవేసి దీనిని ముగించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలిపారు. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్ ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వరకు బస్సు యాత్రలో పాల్గొంటారు.
అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏపీలోని అమలాపురంకు చెందిన 5 మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు మనవరాలు మృతి చెందగా ఆయన అల్లుడు లోకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్, అమెరికాలో జరిగిన ప్రమాదంలో అమలాపురంకు చెందిన కుటుంబం చనిపోయినట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అదే ఆ పొన్నాడ సతీష్ అని ఆయన మన ముమ్మిడివరం ఎమ్మెల్యే, వాళ్ళ చిన్న అన్నగారు, ఆయన కుటుంబం వాళ్ళు అమెరికాలో చనిపోయారని ఇప్పుడే తెలిసింది మనకు కూడా. అయితే ఆయన కూతురు చాలా కాలం క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళని చూడడానికని ఇక్కడ నుంచి తల్లి తండ్రి అంటే నాగేశ్వరరావు, ఈయన సతీష్ గారి ఎమ్మెల్యే సతీష్కు సంబంధించిన చిన్నాన్న అవుతారు, వాళ్ళు అమెరికా వెళ్ళారు. వెళ్ళి 4 నెలలు అయింది, ఇంకో 2 నెలలు వెనక్కి వచ్చేస్తారు అని అనుకుంటున్నారు. ఆ టైంలో ఈ దుర్ఘటన జరిగింది. సతీష్ ఆయన కూడా అక్కడ అందుబాటులోనే ఉన్నారు, మనం ఆయన్ని ట్రేస్ చేస్తున్నాము. కానీ ఇంకా పూర్తి వివరాలు వీళ్ళకు కూడా రాలేదు. ప్రస్తుతం అయితే మనకు అందిన సమాచారం మేరకు 5 చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళ అల్లుడికి సీరియస్ గా గాయాలయ్యాయి అని చెప్తున్నారు. అంటే ఈయన ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ఆ బాడీస్ అవి తీసుకురావడం దానికి సంబంధించి కాస్త సీరియస్ గానే తీసుకుంటారు. ఇప్పుడే వార్త వచ్చింది కాబట్టి ఇంకా మనకి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ బహుశా ఆ బాడీలు తీసుకురావడము వాటికి సంబంధించిన అన్ని ఇంకొక 1 hour 1.5 hours లోపు మొత్తం సమాచారం తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చక్రధర్. అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏపీలోని అమలాపురంకు చెందిన 5 మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు మనవరాలు మృతి చెందగా ఆయన అల్లుడు లోకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు హైకోర్టు జోక్యంతో ఇవాళ జరుగుతున్నాయి. ఉదయం 7 పోలింగ్ మొదలైన సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 84 పోలింగ్ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కోమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. సాయంత్రం 5 పోలింగ్ ముగుస్తుంది. రాత్రి 7 ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్ కొనసాగుతోంది. రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు హైకోర్టు జోక్యంతో ఇవాళ జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందా? అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలైతే ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే కార్మికులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు ఏదైతుందో ఆ గుర్తింపు కార్డు చూపించి పోలింగ్ బూతుల్లో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో 6 జిల్లాల్లో విస్తరించి ఉంది. మొత్తం కార్మికులు 39,773 మంది కార్మికులుగాను 11 డివిజన్లో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 84 పోలింగ్ కేంద్రాల్లో సింగరేణి కార్మికులు అంతా కూడా తమ తమ ఓట్లు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు, ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అంటే ఎన్నికలకు సంబంధించి అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అన్ని రకాల ఏర్పాట్లు కేంద్రాల వద్ద ఊరంగా కాలనీటి వసతి టెంట్ కూడా ఏర్పాటు చేయడంతో హోటల్ అయితే కార్మికులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇవాళ తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోను ఇటు కొమరం అక్బాబాద్ జిల్లాలో సింగరేణి ప్రాంతం విస్తరించింది. ఈ సింగరేణి 3 డివిజన్లు ఈ 3 డివిజన్లు కనుక తీసుకున్నట్టయితే సింగరేణి మందమరి ఏరియాలో 12 వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం 59.91% నమోదైంది. అదేవిధంగా సింగరేణి అంటే బెల్లంపల్లి ఏరియాలో కొమరంభీం జిల్లాలోని 12 గంటల వరకు తీసుకున్నట్టయితే 60.4% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక శ్రీరాంపూర్ డివిజన్ లో ఇప్పటి వరకు అంటే ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 62% పోలింగ్ శాతం అయితే నమోదైంది. కార్మికులు ఒక్కరొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంకా ఉదయం మొదటి షిఫ్ట్ కు ఎవరైతే హాజరు కానిటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఇక మధ్యాహ్నం మిడిల్ షిఫ్ట్ అంటే సింగరేణి కార్మికులు మిడిల్ షిఫ్ట్ విధుల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు, ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక శ్రీరాంపూర్ లోని SRP3 గని వద్ద ఒక గని మేనేజర్ INTSకి మద్దతుగా ప్రచారం చేయడంతో AITC అయితే ఆందోళన చేపట్టింది. AITC GM వెంటనే విధులను ఏదైతే ఆ యొక్క గని మేనేజర్ ఉన్నారో ఆ గని మేనేజర్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కూడా AITC యొక్క ఈ CLC అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సంస్థ EMBకి కూడా ఈ మేనేజర్ పై అయితే AITC ఫిర్యాదు చేసింది. అధికారులను వెంటనే విధుల్లోకి తొలగించాలి, ఎందుకంటే INTSకి గడియారం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నట్టుగా AITC ప్రధానంగా ఆరోపిస్తూ కొంత ఆందోళన చేపట్టింది. అక్కడ SRP3 వద్ద కొంతసేపు గందరగోళ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సింగరేణి కొమరంభీం జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనారోగ్యానికి గురైనటువంటి చికిత్స పొందుతున్నటువంటి అబ్దుల్ గని అనేటువంటి కార్మికునికి ఆసుపత్రి నుంచి అంబులెన్స్ పంపించేసి సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేటట్టు చేస్తారు. ఎవరైతే కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారో వారికి అంబులెన్స్ పంపించడం కానీ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఏదైతే ఈ ఓటు హక్కు వినియోగించారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. 7 గంటల తర్వాత ఏర్పాటు కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాలకు ఈ సీక్రెట్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ ని అక్కడ ఏదైతే ఈ ఓటింగ్ ప్రక్రియ అంటే పోలింగ్ ముగిసిన తర్వాత సీజ్ చేసి కౌంటింగ్ కేంద్రాలు ఆ 7 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభించినారు. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ లో 9 టేబుల్ అనేసారు. 9 టేబుల్లో టేబుల్ కు 4 చొప్పున కూడా లెక్కింపు కోసం అధికారులను ఏర్పాటు చేశారు. లెక్కింపు కోసం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడంతో లెక్కింపు అయితే 7 గంటల నుంచి అవుతుంది. అర్ధరాత్రి వరకు పూర్తి లెక్కింపు అయి అర్ధరాత్రి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలు హోటళ్లపై కన్నడ సంఘాల ప్రతినిధులు దాడి చేశారు. హోటల్ నేమ్ బోర్డులను కన్నడ భాషలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో బోర్డులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇతర భాషల నేమ్ బోర్డులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇవి బుల్లెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.